డిటైల్స్ చూస్తే ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ దూకుడు పెంచారు. ఆదిలాబాద్, బోధ్, నిజామాబాద్, నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు కేసీఆర్. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఎన్నికలు అనగానే ప్రజలు ఆగమాగం కావొద్దన్నారు, ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు చెప్తున్న మాయమాటలకు మోసపోవద్దన్నారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందన్నారు. కాంగ్రెస్ అంధకారంలోకి వస్తే వెళ్తామన్నారు. ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలది హవా ఉంటుందన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్కి ఏం పని లేదు, 24 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాడు వేస్ట్ అని చెప్తా ఉన్నాడు. 24 గంటల కరెంట్ వేస్ట్ అట. 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేతులు లేవటం అందరు దయచేసి. కరెంట్ వేస్ట్ అని చెప్తున్నారు. 24 గంటలు ఇయ్యద్దు, మేము వస్తే 3 గంటలు ఇస్తాము అని చెప్తున్నారు. 3 గంటల కరెంటుతో పొలాలు పారుతాయా? ఎట్లా పారుతాయా అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలని చెప్తున్నారు. రైతుల దగ్గర 10 HP మోటార్లు ఉంటాయా? రైతుకు ఉండేదే 3 HP 5 HP ఉంటుంది, అంతకుమించి 10 HP మోటార్ ఉండదు. కానీ తెలివి తక్కువగా వాళ్ళు ఉన్ననాడు వాళ్ళు చెయ్యలే, రైతులు నాగం పట్టించారు. ఇలా బీఆర్ఎస్ చేస్తూ ఉంటే దాన్ని తీసేయాలని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం చాలా పెద్ద ప్రమాదం, చాలా పెద్ద ప్రమాదం. అది ఎవరో చిన్న వ్యక్తులు చెప్తలేరు, డైరెక్ట్గా రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఏం చెప్తున్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే మేము ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తున్నాడు ఆయన. ధరణి ఎందుకు పెట్టినాం? ప్రభుత్వం దగ్గర ఉండే అధికారాన్ని తీసి మేము ఇలా రైతులకు ఇచ్చినాం, మీకు ఇచ్చినాం. మీ బుటనవేలు పెడితే తప్ప, మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప మీ భూమి మీద యాజమాన్యం మీది మారదు. ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీకు ఇచ్చింది, మరి మీరు దాన్ని కాపాడుకుంటారా, కూడగొట్టుకుంటారా, మీరు ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పార్టీ. 58 ఏళ్ళు మనం ఏడిపించి గోసబెట్టి కరువుల పాలు చేసి కష్టాల పాలు చేసినటువంటి పార్టీ. 69లో ఉద్యమం వచ్చింది, మా తెలంగాణ మాకు కావాలని. 400 మంది విద్యార్థులను కాల్చి చంపేసినారు, లక్షలాది మందిని జైళ్లలో వేసినారు. తర్వాత సరే ఆ ఉద్యమం సక్సెస్ కాలే. 2000 సంవత్సరంలో మళ్ళీ మనం మొదలు పెడితే 2004లో మేము తెలంగాణ ఇస్తామని చెప్పి మనతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకుంటే ఏమైంది, వాళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఢిల్లీలో 2 చోట్ల అధికారం వచ్చింది. మరి 2005లో 2006లో తెలంగాణ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు, మళ్ళా దోకా చేసినారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు, కుల్లం కుల్ల చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు, పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మాట్లాడుతున్నాడు, కేసీఆర్కి ఇక్కడ పని లేదు, పన్నులు ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని చెప్తున్నాడు, వేస్ట్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు. రైతు బంధు పథకం దుబారానా? రైతు బంధు ఉన్నానా? పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు, కేసీఆర్కి ఇక్కడ పని లేదు, 24 గంటల ఫుజూల్గా కరెంట్ ఇస్తా అంటే బేకార్ అవుతుంది, 3 గంటలు ఇస్తే చాలు అని మాట్లాడతాను. 3 గంటలతో వారుతుందా పొలము? ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలంటే వాళ్ళు చేతులు అవ్వటాలి. దయచేసి మీరందరూ నేను కోరుతా ఉన్నా, రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, ఇది చాలా డేంజర్. ఏం చెప్తున్నాడు ఆయన, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని మాట్లాడుతున్నాడు. బంగాళాఖాతంలో వేస్తారు, మరి రైతు బంధు ఎట్లా వస్తుంది మీకు, మీరు ఆలోచన చేయాలి దయచేసి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మాజీ అధ్యక్షుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు, వేస్ట్ చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా? రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉండానా? పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు,
24 గంటల కరెంట్ ఇచ్చి కూడా వేస్టే. కేసీఆర్ కి ఇక్కడ పని లేదు, 3 గంటలు ఇస్తే చాలు అంటుండు. 3 గంటల కరెంట్ సరిపోతదా? 3 గంటల కరెంట్ సరిపోతదాన్న? ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటల. చిన్నోళ్ళు పెద్దోళ్ళు మామూలు కాదు. ఢిల్లీకి వెళ్ళి వచ్చి రాహుల్ గాంధీ చెప్తున్నాడు కాంగ్రెస్ కు అధికారం వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట.